ఈ రోజు మా అన్నయ్య ఇంకా తమ్ముడు అయితే సాయిబాబా టెంపుల్ కి తీసుకెళ్తున్నారు అన్నమాట. వచ్చేయండి, ఫాస్ట్ గా దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు లేరు, సో నేనైతే వీడియో సాయిబాబా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. త్రేయ స్వామి అండ్ గోశాల, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయిబాబా నందదీపం మరియు ఇక్కడ సేదా దీక్షుకుంటారని చెప్పి. సో నేనైతే హాయ్ చెప్పేది ఎవరికి, స్నేహితులారా అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ రోజు మా అన్నయ్య ఇంకా తమ్ముడు అయితే సాయిబాబా టెంపుల్ కి తీసుకెళ్తున్నారన్నమాట, రాఖీ రోజు, అది కూడా గురువారం. ఫస్ట్ అయితే చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి, కానీ ఇంకా బోర్డు చూసేసరికి సాయిబాబా టెంపుల్ అని అర్థమైంది. నాకైతే సాయిబాబా అంటే చాలా ఇష్టం, మై ఫేవరెట్ గాడ్. సో ఇంకా నేనైతే ఎగ్జైటింగ్ ఉన్నా ఎట్లుంటదని చూడడానికి. ఇది వచ్చేసి దేశ్ముఖ్ గ్రామంలోని సాయిబాబా టెంపుల్ అన్నమాట, హైదరాబాద్ దగ్గరలో రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి ఉందన్నమాట. సో మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి, సాయిబాబా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వస్తున్నాను, నన్ను వదిలేసిపోయినారు గైస్. నాకు ఆయాసం వస్తుంది గైస్, అసలు కొంచెమైనా న్యాయమైనా ఇది? అగో చూడండి అక్కడ ఉన్నారు, ఇంకో ఇక్కడ ఉన్నారు గైస్. గైస్ ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది అండ్ ఇక్కడైతే టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్ని నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గ్రీనరీ చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. మీరు ఎవరైనా ఇట్లాంటి గ్రీనరీ కావాలనుకుంటే ఈ టెంపుల్కి రావచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అనమాట, అండ్ ఇక్కడికి బస్ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి దేశ్ముఖ్ గ్రామంలోని టెంపుల్, అష్టభుజి దేవాలయము, సాయి బృందావనము. సో ఇక్కడ ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్ట్ వచ్చేసి శ్రీ గంట స్వామి నారాయణ స్వామీజీ అనమాట. ఇంకా టైమింగ్స్ కూడా పెట్టారు ఇక్కడ, ప్రతి గురువారం అయితే సాయంత్రం 5 గంటలకి పల్లకి సేవ జరుగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట, ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూడా మంచిగా చెట్లతో గ్రీనరీగా ఉంది. వచ్చేయండి, ఫాస్ట్గా దర్శనం చేసుకుందాం. ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళు కొబ్బరికాయలు కొంటున్నారు అన్నమాట. ముందైతే కాళ్ళు కడుక్కుందాం. సో గైస్ అక్కడ చూడండి శివయ్య స్టాచ్యూ కూడా ఉంది, అండ్ అక్కడ నుంచి వాటర్ స్ప్లిట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ బోర్డు పెట్టారు, అష్టభుజి దేవాలయము, సాయి బృందావనం, దేశ్ముఖి గ్రామం దర్శించడానికి విచ్చేచున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఈ టెంపుల్ వ్యూ చూడండి, చాలా మంది భక్తులే వచ్చారు ఎందుకంటే ఈ రోజు గురువారం. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ సాయిబాబా పుట్ట ఉందన్నమాట, నాగమ్మ పడుగతోటి సాయిబాబా అయితే ఉన్నారు. అండ్ అక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూడండి ఒక అమ్మమ్మ తాతయ్య కూర్చున్నట్టుగా భలే ఉన్నారు. సో లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది కొత్తగా ఓపెన్ చేశారు చూడండి, ఇక్కడ చూడండి సాయిబాబా బ్యూటిఫుల్. నాకు ఇష్టమైన గాడ్ని ఇంతగానం చూస్తా అని అనుకోలేదు. రక్షాబంధన్కి ఇది ఒక గొప్ప వరం అనే అనుకుంటున్నా. ఇక్కడికి మా బ్రదర్స్ తీసుకొచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో గైస్ ఇది వచ్చేసి న్యూ టెంపుల్ అన్నమాట, అంటే ఇంతకు ముందు కూడా సాయిబాబా టెంపుల్ ఉంది బట్ ఇది కొత్తగా నిర్మించారు. ఇక్కడ రీసెంట్గానే నిర్మాణం జరిగింది. సో ఒకసారి అయితే వెళ్ళి చూసేద్దాం. సాయి బృందావనం 4/8/2022 స్టార్ట్.
ఎందుకైతే మనం మనం కాదు యూట్యూబ్ అనేది ఎలా మనం మనం ఒకటే మా తమ్ముడు ఆల్రెడీ ఓల్డ్ టెంపుల్ వీడియో పెట్టాడు అనమాట. సో ఓం సాయి కూడా పెడతా అంటే ఆ పెట్టు నేను తీస్తున్నా కదా అంటే కాపీరైట్ పడుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు పడుతుంది మనం మనం ఒకటి కదా అంటే వాళ్ళకి తెలియదు కదా అని అవుతున్నాడు అనమాట. సో గైస్ ఇక్కడైతే టెంపుల్ స్టార్ట్ చేసిన రోజు హోమం చేశారంట ఇక్కడ. సో ఇది వచ్చి టెంపుల్ వ్యూ చూడండి. చాలా మంది భక్తులే వచ్చారు ఎందుకంటే ఈరోజు గురువారం అండ్ రక్షాబంధన్ కదా. సో చాలా మంది అయితే ఈ టెంపుల్కి వచ్చారు ఈరోజు. ఇది వచ్చేసి టెంపుల్ లోపల నుంచి వ్యూ అనమాట నందీశ్వరుడు చూడండి. గజస్తంభం అనమాట. సో ఇంకా లోపలికి అయితే వెళ్దాం దర్శించుకోవడానికి. సో గైస్ మనం ఫైనల్గా సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉన్నారు సాయిబాబా. సో లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఇక్కడైతే నేను ఫోటో దిగుతున్నా అనమాట అండ్ మేము ఇంకా అర్చన టికెట్ తీసుకున్నాము. సో అయ్యగారు అయితే మంచిగా పూజ చేశారన్నమాట మాకు. శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. ఉమామహేశ్వరాయ నమః. ఉమామహేశ్వరాయ నమః. మనోబలాయ నమః. సర్వశ్రేష్ఠాయ నమః. పరమేశ్వరాయ నమః. పరంధామాయ నమః. శిరడీధామాయ నమః. శ్రీనాథాయ నమః. పండర్పు నివాసాయ నమః. కర్తాయ దర్తాయ నమః. పరమానందాయ నమః. శైలేశ్వరాయ నమః. విఘ్నేశ్వరాయ నమః. చతుర్దశాయ నమః. జయ బలో సాయినాథ్ మహారాజ్ శ్రీ జయ. ఆర్తి పట్టుకోమా, ఆర్తి చేయండి. చెప్పండి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూర్చొని కొబ్బరి ప్రసాదం అయితే తింటున్నాం అన్నమాట. ఇంకా మా తమ్ముడు నేనైతే ధ్యానం చేసుకున్నాం కొంచెం సేపు. ఇంకా ప్రశాంతంగా ఉంటుందని అట్లా కొంచెం సేపు కూర్చొని మంచిగా దర్శించుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే మనం ఒకసారి టెంపుల్ లోపల వ్యూ చూసేద్దాం, పదండి. ఇక్కడ వచ్చేసి జ్ఞాన సరస్వతి మాత. ఇక్కడైతే సాయిబాబా పల్లకి ఉంది అండ్ హారతి ఇచ్చినప్పుడు ప్లే చేసే సాయిబాబా డ్రమ్స్ అయితే ఉన్నాయన్నమాట సాయిబాబా కోసం. ఇక్కడ వచ్చేసి అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఇక్కడ
వచ్చేసి రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నమాట. లోపల డిజైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. మంచిగా అనిపించింది ఈ టెంపుల్ నాకు చూడగానే. అండ్ ఇక్కడ వచ్చేసి శివ పంచాయతనం. ఇంకా నేను శివుణ్ణి దర్శనం చేసుకుంటున్నాను అన్నమాట. టెంపుల్ లోపల వ్యూ చాలా బాగుంది. ఇంకా బయట చూద్దాం ఒకసారి అయితే వెళ్దాం రండి. కింద పడేలాగా ఈ వాటర్ వచ్చినప్పుడు వర్షాకాలం బాగుంటుంది. ఇంకా చూడండి గుడి బయట కూడా డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంక ఇక్కడ మా తమ్ముడు మమ్మల్ని ఫొటోస్ తీస్తున్నాడు అన్నమాట. అండ్ టెంపుల్ మొత్తం చుట్టూ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం. బ్యాక్ సైడ్ అన్నమాట. గైస్ నాకైతే కాళ్ళు పుచ్చుకుంటున్నాయి అండ్ కాళ్ళు బాగా కాలుతున్నాయి. మేము టెంపుల్కి వచ్చినప్పుడు టైం 10 అలా అయింది అండ్ ఇంకా దర్శనం అదంతా అయిపోయిన తర్వాత 12 అలా అవుతుంది ఇప్పుడు నేను చూపించేటప్పటికి. సో ఎండ్ అయితే ఫుల్ కొడుతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మార్నింగ్ అలా వచ్చేయండి, అప్పుడు బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే కాళ్ళు కాలుతున్నాయి. సో అంతా తిరిగి చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ వచ్చేయండి, మంచిగా అనిపిస్తుంది. అండ్ టెంపుల్కి అయితే 4 సైడ్స్ డోర్స్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయన్నమాట. సో ఫ్రంట్ సైడ్ది అండ్ రైట్ సైడ్ అయితే ఓపెన్ ఉంటుంది, ఇంకా మిగతావి అయితే క్లోజ్ ఉన్నాయన్నమాట. సో గైస్ ఓవరాల్గా టెంపుల్ వ్యూ వచ్చేసి ఇదన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సాయిబాబా కూడా చాలా మంచిగా ఉన్నారన్నమాట. సో దర్శనం చేసుకునే అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. అండ్ సాయిబాబాకి ఇష్టమైన రోజెస్ కూడా వేశారన్నమాట. మంచిగా పూల మొక్కలు అయితే గుడి చుట్టూ వేశారు. న్యూ టెంపుల్ లుక్ అయితే ఇదన్నమాట.
మనం ఇప్పుడు ఓల్డ్ టెంపుల్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఇంతకు ముందు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవడానికి లేదట. సో ఇప్పుడు మరి పర్మిషన్ ఉందో లేదో చూద్దాం. నేనైతే తీయడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి అయితే చూసేయండి. పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సో ఈ టెంపుల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు. సో నేనైతే వీడియో తీసేస్తున్నాను అనమాట. అండ్ అది వచ్చేసి న్యూ టెంపుల్ అండ్ ఇక్కడైతే ఓల్డ్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ లోపల లుక్ కూడా ఒకసారి చూసేయండి. ఇదొచ్చేసి దుని పూజ జరుగు ప్రదేశం అన్నమాట. సో ఇంకా లోపలికైతే వెళ్ళి ఒకసారి చూద్దాం. నేను అక్కడి నుంచి దుమ్ము తెచ్చుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళొచ్చా లేదో తెలియదు, వెళ్దాం. సో గైస్ దునిలోని విభూతి తీసుకొని బొట్టు పెట్టుకున్నాను అన్నమాట. అండ్ మా తమ్ముడికి కూడా బొట్టు పెట్టాను. అండ్ గైస్ ఇక్కడ చూడండి, సాయిబాబా చెట్లకి నీళ్లు పోస్తున్నట్టు ఒక స్టాచ్యూ అయితే ఉందన్నమాట. నాకైతే ఈ స్టాచ్యూ చూడగానే రియలిస్టిక్గా అనిపించింది, రియల్గా సాయిబాబాని చూస్తున్నట్టు అనిపించింది నాకు. చాలా వరకు సాయిబాబాకి ఇష్టమైన రోజెస్ అయితే వేశారన్నమాట. ప్రదేశాలు ఉన్నాయి. టెంపుల్ అనేది ఎట్లుండాలంటే మనకి మంచిగా కూర్చొని కొద్దిసేపు సేద తీర్చుకుంటే మనకి విశ్రాంతి తీసుకోవడానికి ఎట్లా ఉండాలి, అలా అయితే ఇక్కడ ఉందన్నమాట ఈ టెంపుల్. ఈ గుట్టల మీద ఈ చెట్లు ఈ వాతావరణం నాకైతే చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్ ఎవరైనా ఉండాలనుకుంటున్నారా, పీస్ఫుల్గా ఉండాలంటే కంపల్సరీ ఇక్కడికి రావాలన్నమాట. గైస్ ఇక్కడ వచ్చేసి విశ్వశాంతి సాయి సేవ అండ్ ప్రచార్ సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ అన్నమాట. ఒకసారి ఇక్కడికి కూడా వెళ్ళి చూసేద్దాం. వ్యూ ఇక్కడ దుని చూసాం కదా, అది అన్నమాట ఇందాక మనం పోయిన టెంపుల్. ఇక్కడ అవును ఇక్కడ. సో గైస్ ఇందాక చెప్పా కదా విశ్వశాంతి ట్రస్ట్ అని, సో అందులోకైతే వచ్చేసామన్నమాట. ఇంకా నాకైతే ఫుల్గా కాళ్ళు కాలుతున్నా అండ్ లోపలికి వెళ్ళచ్చా లేదా అని డౌట్గా చూస్తున్నా. అండ్ ఇంకా అడిగా అనమాట, అక్కడ సాయినామం చదువుతూనే ఉన్నారు ఒక ఆమె అండ్ ఇంకొక అబ్బాయి అయితే సాయి జపం చేస్తున్నారన్నమాట రుద్రాక్ష పట్టుకొని. ఇంకా నేనైతే సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఇక దండం పెట్టుకున్నాను. చూడండి సాయిబాబా స్టాచ్యూ. సాయిబాబా రియల్ స్టోరీలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చిత్రపటాలుగా ఉన్నాయన్నమాట. అండ్ ఆ చిత్రపటాల మీద ఏమేమి ఉన్నాయో నేమ్స్ కూడా రాశారు, నేను ఒకసారి చూస్తున్నా అన్నమాట. అంతా
మీరు కూడా ఒకసారి చూసేయండి నాతో పాటు. మనం మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసామన్నమాట. అయిపోయింది అనుకోకండి, చూడడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళాడు కదా వాడు మా తమ్ముడు అనమాట. సో వాడికి కూడా ఒక ఛానల్ ఉంది, మై కంట్రీ షో అని. సో ఒకసారి అయితే చూసేయండి, డిస్క్రిప్షన్లో వాడి ఛానల్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడైతే శివయ్య స్టాచ్యూ, లోపలికి అయితే ఎంట్రీ లేదు, అంటే మొత్తం ఇట్లా క్లోజ్ ఉందన్నమాట, లోపలికి వెళ్ళలేదన్నమాట. సో గైస్ ఇక్కడ మనలాంటి వాళ్ళ కోసమే కూర్చోడానికి ఇలా ఏర్పాటు చేశారనమాట, ఎందుకంటే టెంపుల్ వ్యూ అంతా చూసి వచ్చి ఇక ఇక్కడ సేదా తీర్చుకుంటారని చెప్పి. సో నేనైతే హాయ్ చెప్పేది ఎవరికంటే మా వదిన అండ్ అన్నయ్య వాళ్ళకి అనమాట. మమ్మల్ని తీసుకొచ్చిన అన్నయ్య వదిన కాదు, వదిన అండ్ అన్నయ్య. సో ఇంకా వాళ్ళు చాలాసేపు అయింది వచ్చి, వాళ్ళు 8:00 మార్నింగ్ తొందర వచ్చి ఉన్నారనమాట. సో మేమైతే 10:00 వచ్చి ఇంకా దర్శనం చేసుకొని ఇప్పుడే వచ్చాము. ఇంకా పులిహోర తినేసి ఇంకా మీకు మళ్ళీ చూపించడానికి వచ్చా అనమాట, దత్తాత్రేయ స్వామి అండ్ గోశాల. సో ఒకసారి అయితే చూసేయండి, దత్తాత్రేయ స్వామి అండ్ సాయిబాబా ఇట్లా మాట్లాడుకుంటున్నట్టు ఇక్కడైతే ఉందన్నమాట స్టాచ్యూస్. అండ్ ఇక్కడ వచ్చేసి గోశాల చూడండి, ఇప్పుడే ఒకతను గోవులకైతే గడ్డి వేస్తున్నారన్నమాట. సో ఇంకా ఆవులైతే మంచిగా గడ్డి తింటున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయిబాబా నందదీపం మరియు నాగబంద్యం టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్లో కూడా ఒకసారి వెళ్ళేసి వద్దాం పదం. గైస్ నేను ఇక్కడ ఉన్న టెంపుల్ మొత్తం కవర్ చేశాననుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. ఓం సాయిరామ్, శ్రీ సాయిరామ్, జై జై సాయిరామ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.